గత దేవుడి విరుగాని ఇంతకు ముందు ఏ కేసు వేసినా గవర్నమెంట్ దాన్నంతా కూడా కోర్టులో స్టేలు తెచ్చుకోవడం అవన్నీ కూడా సక్రమంగా జరిగినట్లు చెప్పడం చెప్పారు. ఈరోజు చంద్రబాబు అవినీతి గురించి అనేక రకాల ప్రూఫ్స్ తో సిఐడి ఆఫీసర్లు కేసు ఇచ్చినా అది సక్రమం కాదు, అక్రమం అరెస్ట్ అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి మీరు తెలుసు మనకు క్యాపిటల్లో పేదలకు ఇల్లు ఇచ్చింది కానీ వాటి మీద స్టే, రాష్ట్రంలో దాదాపు మహిళలకు 31 లక్షల పట్టాలు ఇస్తే దాని మీద స్టే తెచ్చారు. అదేవిధంగా ఈ ఏదైతే మనం ఇంగ్లీష్ మీడియం కూడా విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం పెట్టాలంటే కూడా దాన్ని కూడా స్టే తెచ్చారు. అదేవిధంగా 3 రాజధానుల మీద స్టే తెచ్చారు. అవన్నీ సమర్థిస్తారు, మరి దీన్ని మాత్రం సమర్థించే పరిస్థితి ఆయన సమర్థించే మీడియాకు కానీ రాజకీయ నాయకులకు కానీ లేకుండా పోయింది, ముఖ్యంగా కమ్యూనిస్టులకు. ఈరోజు చంద్రబాబు చాలా అనేక సందర్భాల్లో శాసనసభలో కూడా చెప్పాడు, బయట కూడా మీడియాకు కూడా చెప్పాడు. నాకు రాజ్ సెక్రటరీ గారు 26 ఎంక్వైరీలు వేశారు, నన్ను ఏం చేసుకోలేకపోయారు అని చెప్పి. మరి అదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వంలో ఈయన చేసిన అవినీతిని బయటపెట్టి అరెస్టుకు పంపించడం అనేది ఈ 45 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా అతనికి అనుభవం రాలేదు. ఈరోజు వచ్చేది అనుభవమే కాదు, చట్టం కూడా తన పని తను చేస్తా ఉంది అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా నిర్ద్వందంగా ఒప్పుకుంటూ ఉన్నారు. మరి నిన్న టెలికాన్ఫరెన్స్ అంతా కూడా మీరందరూ కూడా వైరల్ అయిపోయింది మీడియాలో అంతా. టెలికాన్ఫరెన్స్ అచ్చెన్నాయుడు పెట్టి అందరినీ కూడా నాయకులందరినీ అడుగుతూ ఉంటే స్పందన రాలేదు. లేడీస్ తీసుకురండి, ఇదిలో కూర్చోబెట్టండి, ఇదంతా ఏది అరెస్టుకు నిరసనగా ఎవరు కూడా రాలేదు, ఎక్కడ కూడా జరగలేదు. ఆయన కూడా విచారం వ్యక్తం చేశాడు అచ్చెన్నాయుడు, ఏంది ఈ పరిస్థితి ఇట్లుంది, నిరాశాజనకంగా ఉంది, ఎవరు ముందుకు రావడం లేదని చెప్పి. మరి ఈరోజు బంద్ ప్రకటించారు. ఈ బంద్ చూస్తే చంద్రబాబు నాయుడు సంస్థ హెరిటేజ్ కూడా రన్ అవుతా ఉంది. ఇప్పుడే వచ్చాం మేము, ఆ దారిలోనే వచ్చాము. హెరిటేజ్ సంస్థ కూడా నడుస్తూ ఉంది, అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ యథావిధిగా పోతూ ఉంది, షాపులన్నీ కూడా తెచ్చుండారు, వాళ్ళ ఊర్లోనే రంగంపేటలోనే షాపులన్నీ కూడా తెచ్చుండారు. మరి బంద్ ఎక్కడ కూడా బంద్ ప్రభావం అనేది ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా కనపడలేదు. ఎక్కడో వాళ్ళు కొంతమంది లీడర్లు ఎవరైనా స్ట్రాంగ్గా ఉంటే అక్కడ కొద్దిగా చదురు ముదురుగా జరగచ్చు, కానీ ఈ మధ్య పుంగునూరు ఘటనలో మనం ఇక్కడ బంద్కు పిలిపించాం. ఆ బంద్ చూస్తే మీరు అందరూ కూడా సక్సెస్ అయిందా లేదా అనేది ఒకసారి ఆలోచన చేయొచ్చు. అంటే చిత్తూరు జిల్లా వరకు పిలిచాం, కొత్త చిత్తూరు జిల్లా వరకు. మరి అదేవిధంగా ఇన్ని ఈరోజు తాపత్రయపడి అందరూ కూడా భుజాలు తడుపుకుంటూ ఉన్నారు, మేము తప్పు చేశామా లేదా అనేది ఆత్మస్థుతి లేకపోతే పరిస్థితి ఇవన్నీ కూడా పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి చంద్రబాబు పాపం చాలా కృషి చేశారు. రాత్రుల్లో పోయి అర్ధరాత్రుల్లో పోయి చిదంబరం గారిని, చిదంబరం గారు అప్పుడు హోంమంత్రిగా ఉన్నాడు, ఆయన కాళ్ళు పట్టుకొని అక్రమంగా అరెస్ట్ చేపించి ఏ కేసులో ఆయన మీద లేకపోయినా ఏ ఫైల్లో ఆయన సంతకాలు లేదు, ఎప్పుడు కూడా ఆయన సెక్రటరీకి పోలేదు. మరి అలాంటి వ్యక్తిని రాజకీయాలలో ఆయన అవినీతి చేశారని చెప్పి ఏ విధంగా అక్రమంగా అరెస్ట్ చేశారో మనకంతా కూడా తెలుసు. 16 నెలలు జైల్లో పెట్టినా కూడా ఆ రోజు వీళ్ళకేం కానీ అనిపించలేదు. మరి ఈరోజు ఒక్కరోజుకే అప్పుడే అందరూ కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. మరి ఇంకా చాలా కేసులు ఉన్నాయి, ఈయన అరెస్టు ఆరంభం మాత్రమే, ఇంకా చాలా కేసులు ఉన్నాయి. చాలా కేసులు అంటే కేబినెట్ సబ్ కమిటీలో మేము కేబినెట్కు ఇచ్చాము ఒక సబ్ కమిటీ రిపోర్ట్, దాదాపు 600 పేజీల దాకా ఉంటుంది. ఆ 600 పేజీల్లో కూడా అనేక అభియోగాలన్నీ కూడా ఉన్నాయి. వాటిని ప్రూఫ్స్తో సహా మనం కేబినెట్లో కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్లో అనేక దఫాలు విచారించి అధికారులతో కూడా సంప్రదించి వారి దగ్గర డాక్యుమెంటరీ ఎవిడెన్స్లు తీసుకొని ఆ రిపోర్ట్ ఇచ్చాం. ఇంకా అవన్నీ కూడా బయటకు వస్తే చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తాడో వేచి చూడాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మరి కొంతమంది అదే పని కట్టుకొని సపోర్ట్ చేస్తూ ఉన్నారు చంద్రబాబును, గతంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. రామారావు దించినప్పుడు పత్రికలు సపరేట్గా ముద్రించి అక్కడ ఉన్న శాసనసభ్యులకు ఇచ్చారు,
ఈరోజు పలానా శాసన సభ్యుని ఇల్లు కాల్ చేశారు పలానా శాసన సభ్యుడి కుటుంబ సభ్యులందరినీ కూడా తీసుకుపోయి బంధించారు ఆ విధంగా ఇచ్చి భయభ్రాంతులు చేసి శాసన సభ్యులందరూ కూడా చంద్రబాబు నాయుడుకు మద్దతు ఇచ్చే విధంగా ఈనాడు పేపర్ అయితే సెపరేట్ గా ముద్రించి పత్రికలు వారికి మాత్రమే ఇచ్చింది ఆ విధంగా మీడియా సపోర్ట్ గాని ఆ రోజున రాజకీయ నాయకులు గాని ముఖ్యంగా వెంకయ్య నాయుడు గాని లేదా రామోజీరావు గారు గాని లేదా రాధాకృష్ణారావు గారు గాని లేదా కమ్యూనిస్ట్ పార్టీలు గాని అందరూ కూడా ఏకదాటిన ఆ రోజు మద్దతు ఇచ్చారు అదే విధంగా తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో ఆయన మాట్లాడింది ప్రత్యక్షంగా మన మీడియాలో అంతా చూసా అదే విధంగా రేవంత్ రెడ్డి గారు డబ్బులు ఇస్తా ఉండేది స్వయంగా 50 లక్షలు డబ్బులు వాళ్ళ ఇంట్లో హ్యాండ్ ఓవర్ చేస్తే అవన్నీ కూడా మీడియాలో రికార్డ్ అయితే అవన్నీ కూడా చూసి కూడా దాన్ని కూడా సమర్థించే పరిస్థితి ఆ రోజు ఈ చంద్రబాబు మద్దతుదారులకు